హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆమనీ బ్లాగ్స్. ఇవాళ నేను పన్నీర్ మఖనీ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. దమ్ బిర్యానీ, దీనికి కావాల్సినవి ఆనియన్స్, టమాటో, ఫ్రైడ్ ఆనియన్స్, జింజర్ అండ్ గార్లిక్, కాజు, పుదీనా, కొత్తిమీర, కస్తూరి మేతి, ఇవన్నీ బిర్యానీ స్పైసెస్. నెక్స్ట్ నేను ఒక 500 grams బాస్మతి రైస్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ 300 grams. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో ఒక 2 spoons బటర్ వేసుకున్నాక బిర్యానీ కోసం నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇలా బటర్ కొన్ని ఫ్రై అయిపోయాక ఒక 1 tablespoon జీలకర్ర, నెక్స్ట్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్న కట్ చేసుకున్న అల్లమున్ను వెల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ కాజు వేసుకున్నా. నేను ఒక 8 to 10 pieces దాకా కాజు తీసుకున్నా. ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక టమాటోస్ కట్ చేసుకున్నాం చూడండి, అవి వేసుకోవాలి టమాటోస్. నేను ఒక 2 medium tomatoes తీసుకున్నా. ఒక 3 minutes వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నేను ఒక 1 tablespoon కారప్పొడి వేసుకున్నాను, కాశ్మీర్ కారప్పొడి వేసుకున్నా. నేను ఒక 5 to 8 దాకా రెడ్ చిల్లీస్ తీసుకున్నా. 1 tablespoon పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 tablespoon సాల్ట్ వేసుకున్నా, 1/2 tablespoon షుగర్ వేసుకున్నా. షుగర్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకొని లేకపోతే లేదు. 1 tablespoon గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటారో అంతే పోసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీరను పుదీనా వేసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఆ గ్రేవీని. ఇలా కుక్ చేసుకున్నాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, మళ్ళీ నేను కొత్తిమీరను పుదీనా యాడ్ చేసుకున్నా. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇదంతా నేను ఒక బ్లెండర్లో తీసుకొని బ్లెండ్ చేసుకుంటా. చల్లారాక బ్లెండ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి బేస్కి, పన్నీర్కి. ఇప్పుడు బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో నేను 1 tablespoon సాజీరా వేసుకున్నా, అలాగే అన్ని బిర్యానీ మసాలాలు వేసుకున్నా. 2 tablespoon బటర్ వేసుకున్నా. నేను 1 tablespoon సాల్ట్ వేసుకున్నా. వాటర్ బాగా మసలాక మనము కడుక్కొని పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. నేను ఒక 500 grams బాస్మతి రైస్ తీసుకున్నా. వాటర్ బాగా బాయిల్ అయితేనేమో 5 నిమిషాల్లో ఉడికిపోతుంది, లేకపోతేనేమో 5 to 10 నిమిషాలు పడుతుంది. రైస్ వచ్చేసి 80% కుక్ అయ్యేదాకా చూసుకోవాలి. బాగా కుక్ చేసుకోవద్దు రైస్. ఇలా కుక్ అయ్యాక దీన్ని ఒక స్ట్రైనర్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకుందాం. దానికి నేను కొంచెం బటర్ తీసుకున్నా. బటర్ ఇలా వేడయ్యాక పన్నీర్ వేసుకొని పన్నీర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి, పన్నీర్ విరిగిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పటిక మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకొని మళ్ళీ 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక నేను 2 tablespoon కర్డ్ తీసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేసి కర్డ్ వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ రెడీ అయిపోయినండి. మీకు ఇప్పుడు గ్రేవీని టేస్ట్ చూసి ఏమన్నా సాల్ట్ కానీ కారం ఏమైనా పడితే యాడ్ చేసుకోవాలి. నాకేం పట్టలే కాబట్టి నేను ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు దమ్ ప్రిపేర్ చేసుకుందాం. దమ్ గిన్నె మందంది తీసుకోవాలి. ఇందులో నేను 2 tablespoon వరకు బటర్ వేసుకొని చుట్టూరా అప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను గ్రేవీ వేసుకుంటున్నా, పన్నీర్ గ్రేవీ కింద.
మంచి ఒక లేయర్ వేసుకోవాలి పన్నీర్ గ్రేవీ. ఇలా చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లేయర్ బాస్మతి రైస్ వేసుకోవాలి. కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గ్రేవీ వేసుకున్నాం కాబట్టి అక్కర్లే. నేను బిర్యానీ మసాలా వేసుకున్నా, ఇది ఆప్షనల్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఉన్న పుదీనా వేసా, నెక్స్ట్ కస్తూరి మేతి, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మళ్ళీ వచ్చేసి పన్నీర్ కర్రీ వేసుకుంటున్నా సేమ్. ఇలా చుట్టూరా మంచిగా వేసుకోవాలి పన్నీర్ గ్రేవీ. మళ్ళీ వచ్చేసి రైస్ స్ప్రెడ్ చేసుకుంటున్నా ఇంకో లేయర్. ఇప్పుడు నేను బటర్ వేసుకుంటున్నా ఒక 2 టేబుల్ స్పూన్. మళ్ళీ కొత్తిమీరను పుదీనా వేసుకోవాలి, కస్తూరి మేతి కూడా వేసుకున్నాను, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఒక క్యాప్ పెట్టేసుకొని దాని మీద వెయిట్ పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. పన్నీర్ మఖానీ దమ్ బిర్యానీ రెడీ అండి. ఎప్పుడు చేసుకునే దమ్ బిర్యానీ బదులు ఈ దమ్ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.